నరేష్ గారు, మీరు జెన్యున్ ఆన్సర్ చెప్పాలి సార్. ఎస్ సార్, ఎస్ అంటే ఇప్పటిదాకా నేను చెప్పింది అబద్ధం కాదు సార్. అంటే అంటే ఈ సినిమాకి రిలేటెడ్ అండ్ పర్సనల్ కూడా సార్. చాలామంది ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు పెళ్ళిళ్ళు కాలేదు, ఇంకా అమ్మ పెళ్ళిళ్ళు కాలేదనే ఇదిలో పాపం అవుతుంటారు కదా సార్. అంటే మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్తో పెళ్ళి అనేది హ్యాపీయా కాకుండా ఉంటేనే బెటరా? అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఇప్పుడు తరం అసలు పెళ్ళి వద్దని, అంత ముందు తరాలు మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామని. ఎందుకోసం ఇది? హ్యాపీగా ఉండడానికేగా బేసిక్గా. కాబట్టి ఈ మధ్యలో నేను అంతే. ఓకే, ఆన్ దట్ నోట్ లెట్స్ ర్యాప్ దిస్ మీడియా కన్వర్సేషన్. థాంక్యూ సో మచ్ సార్. చెప్పండి వెంకటేష్ గారు. సార్ చెప్పండి సార్. అంటే సుందరకాండ టైటిల్ దొరకడం, వెంకటేష్ గారు ఆ సినిమా చేయడం, అదే వెంకటేష్ గారు ఈ సినిమాను డైరెక్ట్ చేయడం అనేది, సో చాలా మీకు అసలు ఏ నక్షత్రం ఇది, ఆ నక్షత్రం కలిసిందా ఏంటి? నాది మూల అయితే కాదు సార్, నేను కొంచెం లాంగ్ టైం, ఒక 10 మినిట్స్ అయినా హ్యాపీగా ఉండగలుగుతా. రోహిత్ గారు, అంటే మీది ఏ నక్షత్రం? స్వాతి అండి. స్వాతి నక్షత్రం. మరి మూల నక్షత్రంకి వెళ్ళి ఈ సినిమా రావడం అనేది, సో మీ క్యారెక్టర్ సో ఎంతవరకు ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతూ వాళ్ళ నక్షత్రాలను గుర్తు చేస్తూ ఎంటర్టైన్ అవుతుంది? అంత జాతకాల సినిమా కాదండి ఇది. వేణుస్వామి అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ మీ మీద, నెవర్ ఎండింగ్ లో ఉంది కానీ ఇక్కడ మనం బ్రేక్ వేద్దాం. ఇంకా థాంక్యూ. మీ మీద ఆయన ఎప్పుడు జాతకం చెప్పలేదు. నా జాతకం తెలియదు అనుకుంటాను.